విడుదలైన కొన్ని నెలలకే చాలా పాపులర్ అవి గేమింగ్ ప్రపంచంలోనే ఒక సెన్సేషన్ సృష్టిస్తూ నెంబర్ వన్ పొజిషన్లో కొనసాగుతున్న గేమ్ పబ్జి, అదే ప్లేయర్స్ అన్నోన్ బ్యాటిల్ గ్రౌండ్. అయితే అసలు పబ్జి గేమ్ని ఎప్పుడు ఎవరు మొదలుపెట్టారు అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పబ్జి హిస్టరీ గురించి తెలుసుకునే ముందు పబ్జిని రూపొందించిన బ్రెండన్ గ్రీన్ గురించి తెలుసుకోవాలి. ఇతనే పబ్జిని డిజైన్ చేసిన వ్యక్తి. ఇతను March 29, 1976 ఐర్లాండ్లో జన్మించాడు. బ్రెండన్ గ్రీన్ బ్రెజిల్లో ఫోటోగ్రాఫర్గా, గ్రాఫిక్ డిజైనర్గా, వెబ్ డెవలపర్గా పనిచేస్తూ అక్కడ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి 2 ఏళ్లకే విడాకులు తీసుకుని విడిపోయారు. తర్వాత అతను తన స్వగ్రామమైన ఐర్లాండ్కి వచ్చి గేమ్ డెవలపర్గా పనిచేస్తూ ఉండేవాడు. అతను గేమ్ డెవలప్ చేసిన దానిలో ఆర్మా 2 అనే గేమ్ చాలా పాపులర్ అయ్యి బ్రెండన్ గ్రీన్కి మంచి పేరు తీసుకొచ్చింది. ఆ ఆర్మా 2 అనే గేమ్ సోనీ కంపెనీ వాళ్ళకి నచ్చి బ్రెండన్ గ్రీన్కి జాబ్ ఆఫర్ ఇచ్చారు. జాయిన్ అయిన కొద్ది కాలానికి జాబ్కి రిజైన్ చేసి బయటకు వచ్చేశాడు బ్రెండన్ గ్రీన్. తర్వాత సౌత్ కొరియన్ బ్లూ హోల్ అనే కంపెనీలో క్రియేటివ్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాడు. అక్కడే పబ్జి గేమ్కి బీజం పడింది. బ్రెండన్ గ్రీన్ పబ్జీని బ్యాటిల్ రాయల్ అనే మూవీ చూసి ఇన్స్పైర్ అయ్యి డిజైన్ చేశాడు. బ్యాటిల్ రాయల్ అనే మూవీలో 42 మందిని ఒక దీవిలో వదిలేస్తారు. చివరికి 42 మందిలో ఒకరు మాత్రమే బతుకుతారు. అలాగే పబ్జీలో కూడా 100 మందిని ఒక దీవిలో పడేస్తారు. చివరికి ఒకరు కానీ స్క్వాడ్ కానీ మిగులుతారు. అలా మిగిలిన వారే విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్. అయితే పబ్జీని విండోస్, ఆండ్రాయిడ్, ఐఓఎస్, ఎక్స్బాక్స్, ప్లేస్టేషన్ ఇన్ని వెర్షన్లో రిలీజ్ చేశారు. విండోస్లో December 20, 2017, ఆండ్రాయిడ్లో March 19, 2018, ఎక్స్బాక్స్లో September 4, 2018, ఇంకా ప్లేస్టేషన్లో December 7, 2018 రిలీజ్ చేశారు. ఇలా అన్ని వెర్షన్లో రిలీజ్ అయ్యి యువతని అట్రాక్ట్ చేసి చాలా పాపులర్ అయిన గేమ్ పబ్జి. పబ్జి యూజర్స్ని పెంచేందుకు పబ్జి వాళ్ళు గేమ్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. ఇలా తనకు వచ్చిన చిన్నపాటి ఐడియాని గేమ్ రూపంలో రూపొందించి పబ్జి గేమ్ని చాలా పాపులర్ అయ్యేలా చేశాడు బ్రెండన్ గ్రీన్. ఇది పబ్జి హిస్టరీ. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా మరి